पिता पुत्र पवित्र आत्मनामं आमेन प्रिया सहोदरी सहोदरलारा मी अंदर की देवनी ओक आशीस्सुलनु तेलियजेयुचुन्नानु जून 9వ తారీఖు 2022వ సంవత్సరం రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయము 41వ వచనం నుండి 46వ వచనం వరకు మత్తయి సువార్త 5వ అధ్యాయము 20వ వచనం నుండి 26వ వచనం వరకు ఈనాటి ధ్యానాంశం నీ సోదరునిపై కోపపడువాడు తీర్పుకు గురియగును. ఈనాటి మొదటి పాఠం కోపము దాని స్వరూపము గురించి వివరిస్తూ ఉన్నాయి. కోపం వల్ల ప్రయోజనాల కన్నా దుష్ప్రభావాలే ఎక్కువ అని అందరికీ తెలుసు. అయినా దానిని అధిగమించిన వాడు మంచి వ్యక్తిగా పరిగణింపవచ్చు. ఆగ్రహం వల్ల రాజ్యాలు, పట్టణాలు, పల్లెలు, దేశదేశాలు కూలిపోయాయి అనుటలో సందేహం లేదు. అందుకు ఉదాహరణ రష్యా ఉక్రెయిన్ యుద్ధం. సమస్యలు ఏవైనప్పటికీ శాంతిని కోల్పోయిన ప్రతి వ్యక్తి ఆగ్రహాన్ని, నిరాశను, ఆందోళనను కలిగి ఉంటాడు. కొంతవరకు ఈ ఆలోచనలు మంచివి ఎంతవరకైనా తీసుకువెళ్ళిపోతాయి. భార్యాభర్తల మధ్య వివాదం, తల్లిదండ్రుల బిడ్డల మధ్య కోపతాపాలు, యజమాని సేవకుల మధ్య గొడవలు అతి సామాన్యమైన ఈ రోజుల్లో క్రైస్తవులుగా పాటించవలసినవి, నేర్చుకోవలసినవి, జీవించవలసినవి ఎన్నో ఉన్నాయి. అయితే ఈనాడు సువార్త పట్టణంలో ఎంతో వినసొంపుగా, కూలంకుషంగా పొరుగువాని పట్ల ఏ విధమైన ప్రేమ వాత్సల్యం కలిగి ఉండాలి? ఎదుటివారి తప్పిదములను మన్నించుటనే తప్ప మన తప్పులు మన్నింపబడవు అనే విషయాన్ని మనం గమనించాలి. ప్రతి ఒక్కరి నోట్లో లాలాజలం ఊరినట్లు ఒరే వెదవ, అవివేకి, పనికిమాలినవాడ అనే వాక్కులు, దుష్భాషలు అవి అంతటా అవే వస్తాయి. మన ప్రమేయం లేకుండా వచ్చేస్తూ ఉంటాయి. అయితే ఇటువంటి అలవాటు ఉన్నవారు నోటికి తాళం వేయటం మంచిది అని గమనించాలి. లేకపోతే నిత్య నరకాగ్ని చేతులారా కొనుక్కోవటం తప్పదు. మనలో తప్పు కానీ పాపం కానీ ఉన్న ఎడల మన అర్పణలు స్వీకరింపబడవు. పొరుగు వారిపై కోపంతో ఉన్న ఎడల నీ అర్పణ అంగీకరింపబడదు. పరులతో సఖ్యత చాలా అవసరం అని ప్రభువు నొక్కి వక్కాణిస్తూ ఉన్నాడు. సహోదరుని వ్యర్థుడా అని పిలిచే ముందు అతనితో ఎంతో కొంత గొప్పతనం దాగి ఉందని గమనించాలి. ఎందుకనగా ప్రతి మానవుడు వెల ఇచ్చి కొనబడిన బిడ్డలం మనం. యేసుక్రీస్తు స్వయాన ప్రాణదానం చేసి, రక్తం చిందించి, తన దివ్యమైన రక్తాన్ని వెలగా కట్టి కొనుక్కున్న బిడ్డలం మనము. ఆయన ఊపిరి అన్న విషయం మర్చిపోతూ ఉన్నాం. ప్రతి మానవుడు దేవుని ప్రతిరూపాలు అని మర్చిపోక ప్రతి ఒక్కరిలో దేవుని రూపాన్ని గుర్తించుదాం, పరలోక వారసులుగా వెలుగొందుదాం. ప్రియ సహోదరి సహోదరులారా, మరి యొక్క గొప్ప కార్యాన్ని మనం ధ్యానిస్తూ ఉండగా కోపం మన గొప్ప బంధాలను దూరం చేస్తూ ఉంటుంది. మరి అవి కొన్నిసార్లు ప్రాణాంతకంగా కూడా మారుతూ ఉంటాయి. మరి ఎదుటి వారిని ద్వేషించినప్పుడు ద్వేషంతో పాటు వారి యొక్క నాశనాన్ని కూడా కోరుకుంటూ జరుగుతూ ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, మరి కోపం మనకు కష్టాలను తెచ్చిపెడుతుందే కానీ మనకి ఏ విధంగా కూడా తోడ్పాటును కలిగించదు. మనకు ఆరోగ్యాన్ని తెచ్చిపెడుతుందే కానీ, ఆరోగ్యాన్ని పోగొడుతుందే కానీ ఆరోగ్యాన్ని తెచ్చిపెట్టదు. మరి బీపీలు, షుగర్లు వచ్చాయా? మరి 60 సంవత్సరాలు వచ్చినాయి కదండి, మీకు బీపీ, షుగర్ లేవా అని అడిగేవారు లేరు. అవేదో గొప్ప సంపదగా అడుగుతూ ఉంటారు. ఎందుకనగా ఈనాటి సామాన్య ప్రతి సామాన్య వ్యక్తిలో కూడా ఈ బీపీ, షుగర్ అనేటువంటి వ్యాధులు ఎక్కువవుతూ ఉన్నాయి. మరి ఈ వ్యాధులు ఎక్కువ అవటం కారణం ఈ యొక్క కోపం, ద్వేషం, పగ అనే లక్షణాలు ఎక్కువగా ఉండటం వల్ల. మరి ఈ కోపం, ద్వేషం, పగ మరి మన ప్రభువులో లేవా అంటే మన ప్రభువు వీటన్నిటినీ కూడా అధిగమించాడు. అందుకనే ఆయన్ను
చేతుల్లో మేకులు కొట్టిన వారిని, హృదయంలో బల్లెంతో పొడిచిన వారిని, మరి సిలువ వేసిన వారిని కూడా తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరికి తెలియదు అనేటువంటి వాక్యాన్ని ప్రతి ఒక్కరి హృదయాన్ని మార్చివేస్తూ ఉంటుంది. నిజంగా అక్కడ ఉన్న వారికి ఏం జరుగుతుందో తెలియదా, అందరికీ ఏం జరుగుతుందో కళ్ళకు కట్టినట్లుగా కనిపిస్తూ ఉంది. అయినప్పటికీ తండ్రి వీరు ఏం చేస్తున్నారో వీరికి తెలియదు అంటే ఆయన ఎంతగా మన్నింపును దయచేస్తూ ఉన్నాడు మనం గమనించాలి. ప్రియ సహోదరి సహోదరులారా, మరి సహోదర ప్రేమ కలిగి ఉండమని, మరి 10 ఆజ్ఞల్లో 2 ఆజ్ఞలు అణిగి ఉన్నవని మనకి నేర్పిస్తూ ఉంది. నీ వలే నీ సహోదరుని ప్రేమించుదువుగాక. మరి దేవుణ్ణి ఒక్కడినే ప్రేమించటం కాదు, సహోదర ప్రేమను కలిగి ఉండమని మనందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాడు. మరి ఈనాటి మొదటి పట్టణంలో ఏలియా ప్రవక్త మరి ఇజ్రాయేలు రాజ్యంలో వర్షాన్ని కుమ్మరిస్తూ ఉన్నాడు. వర్షం దేవుని యొక్క దీవెనలకు గుర్తు, దేవుని యొక్క ఆశీర్వాదానికి గుర్తు. మరి 3.5 సంవత్సరాలు ఎండిపోయిన భూమి ఒక్కసారిగా కలకలలాడుతూ ఉంది. మరి 3.5 సంవత్సరాలుగా నీటి కోసం తపిస్తున్నటువంటి ప్రజలు, మరి జంతువులు, మరి మొక్కలు కూడా దేవుని యొక్క కృపకు పాత్రులు అయ్యారని మనం ధ్యానించాలి. మరి అటువంటి వర్షం మనకి ప్రతిరోజు ఇవ్వబడుతుంది. దివ్య సప్రసాదంలో దేవుడు మనలోకి వేంచేసి వస్తూ ఉన్నప్పుడు పవిత్రాత్మ దేవుడు మనలో ఆనందిస్తూ ఉంటాడు. ఎప్పుడైతే దివ్య పూజా బలిని మనం స్వీకరిస్తూ ఉంటామో, దివ్య పూజా బలిలో పాల్గొంటూ ఉంటామో, దివ్య పూజా బలిలో వదలకుండా ప్రతిరోజు వెళ్తూ ఉంటాము, ఆ యొక్క బలిలో మనం దివ్య సప్రసాదాన్ని లోకున్నప్పుడు పవిత్ర ఆత్మ వర్షం మనలో కుమ్మరించబడుతూ ఉంది. మన జీవితాలు వెలుగుతో నిండిపోతూ ఉంటాయి. మన యొక్క ప్రార్థనలు దేవుడు వింటూ ఉన్నారు. మరి ఇతరులతో సఖ్యత సులభం అవుతూ ఉంది. మరి జపమాల జపించడం ద్వారా తల్లి యొక్క దీవెనలు పొందుకుంటూ ఉంటాం. వాక్యాన్ని పఠించడం ద్వారా దేవుని యొక్క మన్నన మనం పొందుకొని ఇతరులను మన్నించగలం. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడం వల్ల మనలో శాంతి, సమాధానము, నెమ్మది కలుగుతూ ఉందని గమనించాలి. ప్రియ సహోదరి సహోదరులారా, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. దయగలిగిన తండ్రి, కృప కలిగిన మా దేవ, మీరిచ్చినటువంటి శాంతి సమాధానాన్ని మా హృదయాల్లో నింపండి. మేము పొందుకున్నటువంటి మీ యొక్క గొప్ప వరాలను మా యొక్క సహోదరి సహోదరులలో నింపే భాగ్యం దయచేయండి. మాలో ఉన్నటువంటి కోపాన్ని, ద్వేషాన్ని, పగను తీసివేసి ప్రభువా వాటి స్థానంలో ప్రేమతో నింపమని అడిగి వేడుకుంటూ ఉన్నాం. మా యొక్క సహోదరి సహోదరులను, మరి ఇరుగు పొరుగు వారిని, బంధువులను సఖ్యత కలిగి ఉండి కలిగి ఉండే భాగ్యం దయచేయమని, మా ఇరుగు పొరుగు వారందరినీ దయచేయమని, మా కుటుంబాలను దీవించి ఆశీర్వదించమని, ప్రతి ఒక్క నిమిషం మీరే దేవుడని నమ్మి విశ్వసించే భాగ్యం మాకందరికీ దయచేయమని ఈ ప్రార్థన మన ఆదుడైన యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. పితా, పుత్ర, పవిత్ర ఆత్మనామమున ఆమెన్.